కూడా కూర్చున్నాడు సైకోలా ఉన్నాడు చాలా కాస్ట్లీ గోల్ఫ్ కోర్స్ మాత్రం కంటికి పెద్ద కనబడుతుంది కానీ కెమెరాలో చిన్న కనబడుతుంది ఇక్కడ నైట్ టైం వచ్చినోడు నిజంగా ధైర్యవంతుడే అన్నని కలిశాను అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా మాట్లాడారు అన్న అడగకుండా నా పేరు ఛానల్ చెప్పి సబ్స్క్రైబ్ చేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది థాంక్స్ అన్న హాయ్ గాయ్స్ దిస్ ఇస్ దీపక్ డిపికే నా వాయిస్ కొంచెం కోల్డ్ వచ్చింది కోల్డ్ వచ్చిన ఎందుకు చేస్తున్నాను అంటే డిసెంబర్ 16th నా తుఫాన్ గాని సైక్లోన్ గాని అంట మళ్ళీ లాస్ట్ టైం కూడా వచ్చింది 3 డేస్ కంటిన్యూస్ గా వచ్చింది లక్కీగా గ్యాప్ వచ్చింది అప్పుడు లూంబిని పార్క్ తీసాను బాగాలేకపోయినా ఎందుకు ఫాస్ట్ గా తీస్తున్నాను అంటే మళ్ళీ మాకు వచ్చిందంటే సైక్లోన్ గాని తుఫాన్ గాని ఒక 3-4 డేస్ కంటిన్యూ కొడుతుంది వైజాగ్ బీచ్ కూడా దగ్గర ఏదైనా ఫట్ 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 మాకే కొడుతుంది గట్టిగా ఇలాంటి సన్నీ గానీ ఏదైనా టైం లో తీస్తేనే నాకు బెటర్ అంటే వర్షాకాలంలో అలా తీసాను అనుకోండి మొత్తం అక్కడ స్లిప్పరీ స్లిప్పరీగా వాటరీగా అయిపోద్ది నడిస్తే మొత్తం వాటరే ఉంటది ముర్సల్లావా ల్యాండ్ మొత్తం 20 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అది టోటల్ 20 ఏకర్స్ ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ 1902 లో కన్స్ట్రక్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్నిక్ స్పాట్ ఇచ్చారు బై లోకల్ సిటిజన్స్ ఎందుకంటే మా చిన్నప్పుడు అందరం మేము అక్కడికి వెళ్లే వాళ్ళం 2002-3-4 ఆ టైంలో ఆ ల్యాండ్ ఏమోంచి గజపతి రాజు గారని ఎక్స్ ఎంపీ విశాఖపట్నం వాళ్ళ ట్రస్ట్ నుంచి ఇచ్చారు కన్స్ట్రక్ట్ చేసుకోమని ముర్సల్లావా పార్క్ ఇస్ ద ఓల్డెస్ట్ పార్క్ కోస్టల్ ఆంధ్ర అండ్ ఓల్డెస్ట్ వాటర్ రిజర్వాయర్ ఇన్ విశాఖపట్నం మన అందరికి వాటర్ ఇక్కడ నుంచి వస్తుంది ముర్సల్లావా రిజర్వాయర్ తాటిపూడి రిజర్వాయర్ అండ్ ఇంకో 2 రిజర్వాయర్స్ నుంచి 1 మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ 1 మిలియన్ అంటే 10 లాక్స్ గ్యాలన్ అంటే 3.7 లీటర్స్ 1 మిలియన్ గ్యాలన్స్ అంటే 37 లాక్స్ ఆల్మోస్ట్ నియర్లీ వాటర్ ప్రొడ్యూస్ చేస్తుంది వైజాగ్ కి అక్కడ నుంచి రిజర్వాయర్ నుంచి ఆ రిజర్వాయర్ కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టారు 1901 లో పార్క్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కి చాలా ఫేమస్ అది ఆ 20 ఏకర్స్ ల్యాండ్ లో 8 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ మొత్తం మ్యాంగో ట్రీస్ తోనే వెరైటీ వెరైటీ ఆఫ్ మ్యాంగో ట్రీస్ ఉంటాయి ఆ 8 ఏకర్స్ లో పెద్ద హాల్ కూడా ఉంది ఆ హాల్ లో ఎగ్జిబిషన్స్ గానీ సెమినార్స్ గానీ జరుగుతాయి ఇంకొంచెం ముందుకి వాక్ చేస్తే ఓపెన్ ఏరియా హాల్ కూడా ఉంటది అక్కడైతే మ్యూజిక్ ఈవెంట్స్ డాన్స్ ఈవెంట్స్ ఇవన్నీ జరుగుతాయి గ్రీనరీ చెట్లతో మొత్తం నిండిపోద్ది దానికి దగ్గరలోనే గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది దానికి దగ్గరలో ఉందో దాని లోపల ఉందో మనం అక్కడికి వెళ్తే కొంచెం ఐడియా వస్తుంది నేను కూడా 20 ఇయర్స్ తో వెళ్తున్నాను కాకపోతే గోల్ఫ్ కోర్స్ రీసెంట్ గా కట్టారని అంటే 2016-17-18 ఆ టైంలో కట్టారని విన్నాను గోల్ఫ్ కోర్స్ మాత్రం చాలా కాస్ట్లీ అంటే దాన్ని ఆడాలి అంటే చాలా పెద్ద ల్యాండ్ కావాలి ఒక చిన్న 60 మీటర్స్ ల్యాండ్ అంటే టోటల్ 100-120 మీటర్స్ లో ఫుట్బాల్ క్రికెట్ ఆడేటట్టు అవ్వదు చాలా పెద్దది అది ఆడొచ్చు కానీ అంత మజా ఉండదు వింటర్ లో వస్తేనే ది బెస్ట్ ఎందుకంటే సమ్మర్ లో అయితే మీకు రాడ్ తీరిపోద్ది అది అంతా చూడాలి అంటే మినిమం 2.5 అవర్స్ to 3 అవర్స్ పడుతుంది 20 ఏకర్స్ కదా ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అది ఆ 20 ఏకర్స్ రిజర్వాయర్ లో బిల్డ్ చేశారు దాని కాస్ట్ అరౌండ్ 11.34 క్రోర్స్ అయ్యింది ఇక్కడ చాలా పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకోవచ్చు డెఫినెట్లీ కెమెరా అయితే పట్టుకోండి అలా సరదాగా వెళ్ళి వచ్చేటట్టు వేస్ట్ అది ఫొటోస్ తీసుకుంటేనే మనకి అక్కడ మెమరీ కింద ఉంటది లేక్ కూడా ఉంటది అక్కడ ఆ లేక్ దగ్గర మనం కూర్చొని అవర్స్ అవర్స్ టైం తెలియదు అసలు ఇదిగో అక్కడ యూటర్న్ తీసుకోవాలి చిన్న బోట్ ఎట్టాడు ఎలా తెలుస్తుంది జనాలకి ఇదంతా ముర్సల్లావా రిజర్వాయర్ సర్వీస్ రోడ్ లో రావాల్సింది సర్వీస్ రోడ్ లో వస్తే అలా సర్వీస్ రోడ్ కి వచ్చి రైట్ తీసేసుకునేవాడిని తృప్తిగా కనబడుతుందా అబ్బా ఏముంది అయ్యో కెమెరాలో అంత క్యాప్చర్ అవ్వదు అనుకుంటా నించుంటా కదా నించున్నా కనబడదు కష్టమే సర్వీస్ రోడ్ లో వస్తే టక్కన తీసుకునేవాడిని నాకు ఇంకో 2 కిలోమీటర్స్ టైం వేస్ట్ ఫైనల్ గా ఎంటర్ అవుతున్నాం ఏముంది ఇప్పుడు కూడా జనాలు ఉన్నారు కాకపోతే ఇక్కడ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల చూసారా అమ్మ ఇక్కడికి ఒకటి తీయాలండి ఆడవిడ పెద్ద ఊగుతున్నాడు మనం కూడా ఊగేద్దాం అంత ప్లేయింగ్ జోనే చెప్పే కదా ఇదంతా 20 ఏకర్స్ ఇదేట్రా బాబు ఎంత ఉంది ఆ దూరం నుంచి చూసి చాలా చిన్నది అనుకున్నాను మామూలుగా లేదు రాడ్కి రాడ్ లాగా ఉంది అమ్మో ఇది చాలా పెద్ద మెట్లే హోటల్ పార్క్ ఇక్కడ నుంచి పైనుంచి వ్యూ మెట్లెక్కాం కదా 2003 ఆ టైంలో వచ్చాం పిక్నిక్ ఎక్స్ట్రాడినరీ ఎంజాయ్ చేసేవాళ్ళం క్రికెట్ ఆడేవాళ్ళం కబడ్డీ ఆడేవాళ్ళం ఏదో వీళ్ళైతే ఇదేదో వాలీబాల్ కోర్ట్లో షటిల్ కోర్ట్లో తయారు చేసుకున్నారు లైన్ అయితే గీసుకున్నారు చక్కగా అంటే వీళ్ళు ఎప్పుడైనా ఆడేటప్పుడు ఇక్కడ నెట్ వేసుకొని
ఆడి నెట్ పట్టుకెళ్ళిపోతారు. అది మ్యాటర్. అక్కడేవో ఫంక్షన్ జరిగాయి. ఇంత పార్కే, అసలు ఇటేం లేదు. కాకపోతే మనం చూద్దామని వచ్చాం. బాగుందే. క్రికెట్ ఎక్కడ ఆడడం అయితే గుర్తులేదు. పాత పార్క్స్ వెళ్ళే వాళ్ళం కదా, తెనటి పార్క్ కానీ, శివాజీ పార్క్ కానీ, కైలాష్ గిరి కానీ. అక్కడ మెమరీస్ అన్నిట్లో వైజాగ్ లో నాకు మెమరీస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మెమరీస్ ఉన్నాయి కానీ ఇక్కడ ఎక్కడ ఆడాము ఏంటి అసలు ఏం గుర్తులేదు. మా ఇది ఏంటి మరిచెట్ట ఏంటి ఎంత ఉంది. ఓ ఇది చూడడానికే భయంకరంగా ఉంది కదరా బాబు. కంటికి పెద్ద కనబడుతుంది కానీ కెమెరాలో చిన్న కనబడుతుంది. చాలా భయంకరంగా ఉందిరా బాబో. నా కొనుకొచ్చేస్తుంది, సీరియస్ గా కొనుకొస్తుంది. ఇవి చూస్తుంటే ఇవి ఇక్కడ నైట్ టైం వచ్చినోడు నిజంగా ధైర్యవంతుడే. ఇక్కడ పర్టికులర్ గా ఇక్కడ ఇక్కడ ఉండద్దు ఇంకా. అమ్మ బాబోయ్ ఏంట్రా రే ఇది లాగుందేంట్రా రే, చాలా దారుణంగా ఉంది. బాయ్ బాయ్. పర్మిషన్ తీసుకుని ఒక 100 మెంబర్స్ to 200 మెంబర్స్ ముర్సల్లాబా వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు. వీళ్ళ టెంట్లు తెచ్చుకొని పర్మిషన్ తీసుకోవాలేమో. చిన్న ఫంక్షన్ లాగా వీళ్ళందరూ ఆఫీస్ వాళ్ళు 100 150 మెంబర్స్ అందరు వచ్చి చిన్న పిక్నిక్ లాగా ఈ ఏరియా ప్లాన్ చేసుకుని ఉంటారు. ఇదంతా అక్కడ లంచ్ అరేంజ్ చేసుకుని ఉంటారు. ఇంకా గ్రీనరీగా ఉండేది మొత్తం. అసలు ఇక్కడ మొత్తం 8 ఏకర్స్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ ఉంటాయి. వెరైటీ వెరైటీ ఆఫ్ మ్యాంగో ట్రీస్. అది ఇక్కడ కాదు, ఇంకొంచెం లోపలికి వెళ్ళాలేమో. అదిగో అక్కడే గోల్ఫ్ కోర్ట్ ఉంది, కనబడుతుందా అక్కడ. ఇదిగో చూస్తున్నారా, అవన్నీ ఇనిషియల్ స్టేజ్లో అంటే కొత్తగా ముర్సల్లాబా పార్క్ స్టార్టింగ్ స్టేజ్లో అప్పుడు ఇక్కడ అన్ని బర్డ్స్ చాలా కలర్ఫుల్ గా పెట్టేవారు. ఇక్కడ తుఫాను 2014 లో హుడ్ హుడ్ వచ్చింది కదా, అప్పుడు ఇవన్నీ పాడైపోయి అక్కడ నుంచి అలాగా ఇదంతా పాపం పాడైపోవడం వల్ల, కేజెస్ అన్ని ఇరిగిపోవడం వల్ల కొన్ని బర్డ్స్ గాని ఆ పీజియన్స్ గాని చచ్చిపోయి కొన్ని ఎగిరిపోయి. ఇది కూడా గవర్నమెంట్ అథారిటీలోనే ఉంది, జీవీఎంసీ. పాపం అనిపిస్తుంది. ఆ 2.0 మూవీలో పక్షిరాజా ఉంటాడు కదా, అప్పుడు చిన్న చిన్న పక్షులు ఉండేవి, ఈ రేడియేషన్ వల్ల అవి కూడా చనిపోయి, ఈ క్లైమేట్ వల్ల ఇవి కూడా ఎగిరిపోయి చనిపోయి. రైట్ కి వెళ్ళి గోల్ఫ్ కోర్ట్ ఉన్నట్టుంది. గోల్ఫ్ కోర్ట్ కి ఎంటర్ చేస్తారు లేదు తెలీదు. ఎంటర్ చేస్తే రైట్ సైడ్ వెళ్దాం, ఎంటర్ చేయకపోతే అలా మళ్ళీ వెళ్ళిపోదాం. నేను అనుకున్నాను ఇలా వస్తే రైట్ సైడ్ వెళ్తే గోల్ఫ్ కోర్ట్కి వెళ్ళిపోతామేమో అని చెప్పానా. నియర్ బై అంటే కానీ ఇందులో ఉంది అనలేదు. నేనైతే గోల్ఫ్ కోర్ట్ ఏమో అలా ఉంటే అందరూ వెళ్ళిపోతారు కదా. గోల్ఫ్ కోర్ట్ చాలా కాస్ట్లీ, ఏం వాటరో ఏం లేకో తెలియదు. ఇది అంతా ఇంక ముర్సల్లాగా వాటరే. ఇది రిజర్వాయర్ కాదు, రిజర్వాయర్ మనం ఇంకా వెళ్ళలేదు. చా గోల్ఫ్ కోర్ట్ చూద్దాం అనుకున్నాను. ఇందాక నేను జూమ్ చేశా కదా, నా కళ్ళకైతే కనిపించింది. అదే కళ్ళు అయితే 500 మెగాపిక్సెల్స్ కదా, కెమెరా లెన్స్ అయితే 12 మెగాపిక్సెలే. కెమెరా కాబట్టి కనిపించలేదు, నా ఐస్ కైతే అంత దూరం ఏముంది అట్నుంచి కనబడింది గోల్ఫ్ కోర్ట్ అని. షామియానా కుర్చీలు. ఇక్కడ నాకు తెలిసి ఎక్కువ ఈవెంట్లు జరుగుతాయి, అంటే చిన్న చిన్న ఈవెంట్స్, లేకపోతే చిన్న గెట్ టుగెదర్ ఈవెంట్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్, ఏదైనా హాల్స్ లో గానీ పెద్ద పెద్ద వాటిలో చేసామనుకోండి అక్కడ ఫుడ్ తినడానికి మామూలు మాట్లాడడానికే ఉంటది. అదే ఇలాంటి దగ్గర మనం ఫంక్షన్స్ ఏదైనా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఫుడ్ తినేసిన తర్వాత ఈ గ్రీనరీ మీద కూర్చోవచ్చు, ఆడొచ్చు, నడొచ్చు, పరిగెట్టొచ్చు, మంచి ఫీల్ ఉంటది అనమాట. ఇక్కడ పెట్టుకోవడానికి మాక్సిమం అందరు ప్రిఫర్ చేస్తారు. ఇలా షామియానా చైర్స్ ఇవన్నీ కావాలి అంటే టెంట్స్ మనం బయటకు వెళ్ళక్కర్లేదు, వీళ్ళతోనే మాట్లాడేసుకొని వీళ్ళ దగ్గర తీసేసుకొని మళ్ళీ వీలుకే ఇచ్చేయచ్చు. ఈ బిజినెస్ బాగా పెట్టుకున్నారు. ఇంత దూరం టెంట్లు తేవాలంటే కూడా మళ్ళీ కాస్ట్ ఎక్కువ కదా. ఏంటిది ఇలాగా ఉంది, చిన్నప్పుడు తిరిగేవాడిని, ఇప్పుడు తిరగొద్దో తిరగదు ఇది. అమ్మ బాబోయ సౌండ్ ఏంట్రే. వీళ్ళు ఉండడానికి అనుకుంటాను స్వామాలేసారు అందరూ. ఇక్కడ ఉంటే చూసుకునే వాళ్ళు ఇక్కడ ఉంటేనే బెటర్ కదా. ఇంత రోజు అప్ అండ్ డౌన్ చేయాలంటే రాడ్కి ర్యాంప్ అయిపోద్ది. చూసారా ఈ ట్రీస్ బాగుంది. దీపక్ డీపీకే భయ్యా ఆయన వచ్చారు. ఆయన పేరేంటో తెలీదు, ఛానల్ ఏంటి భయ్యా అన్నారు. దీపక్ డీపీకే అన్నాను. దీపక్ డీపీకే అనా అంటున్నారు. అవును అన్నాను. ఈ వ్లాగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరు భయ్యా ఛానల్ నేమ్ ఏంటి భయ్యా, ఛానల్ నేమ్ ఏంటి భయ్యా అని అందరూ అడుగుతున్నారు. అడుగుతున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. ఒక్క శివాజీ పార్క్ లో అనుకుంటాను కుర్రోడు ఎవడు వేరేవాడితో ఫోన్ తెప్పించి మరి ఫోన్ లో వెంటనే నాకు టైప్ చేయమని సబ్స్క్రైబ్ చేస్తాడు. మంచి ఫీల్ వస్తుంది అలా చేస్తే. బాబు ఇది ఏదో భూత బంగ్లాలా ఉంది. ఇది నైట్ టైం వస్తే వణుకు 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 వచ్చేస్తుంది. ఈ చెట్టు ఏమంత భయంకరంగా లేదు కానీ చూసారా లోపల భయంకరంగా ఉంది. బాయ్ బాయ్. ఇక్కడైతే ఎక్కువ ఉయ్యాలు ఊగడానికి ఇవన్నీ ఉన్నాయి. నేను ఊగుదామంటే వాళ్ళు ఎక్కిసారు, ఇప్పుడు ఎక్కితే బాగోదేమో ఎందుకంటే వాళ్ళందరూ గ్రూప్ కాబట్టి. When I close my eyes, I can almost see it.
ఆయన ఏ దేవుడో నాకు తెలియట్లేదు. అలా వెళ్ళి చూద్దామంటే ఇదంతా వాటర్ ఫౌంటైన్స్, అప్పట్లో మెయింటైన్ చేసేవారు. అదిగోండి చూడండి, ఆ పైప్ నుంచి వాటర్ వస్తుంది. ఆయన అక్కడ ఉంటారు, ఇదంతా వాటర్, వాటర్ వచ్చేది. సో ఇప్పుడైతే వాటర్ లేదు, మెయింటైన్ చేయట్లేదు కాబట్టి మనం అయితే ఉయ్యాలి ఎక్కుదా. ఎక్కితే తెగిపోద్దేమో అనిపిస్తుంది నాకైతే. ట్రై చేద్దామా అనిపిస్తుంది. జీవీఎంసీ మా రాసాడు, ఏజ్ 3 to 14 ఇయర్స్ వద్దు. తెగిపోయిలా ఉంది, యాంగ్రీ బర్డ్. ఇలా చాలా మంది బలవంతంగా ఎక్కిసి ఉంటారు, అక్కడ 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 తెగిపోయి. అవన్నీ గేమ్సే, కానీ పిల్లలు ఆడుకోవడానికి ఇంత దూరం వచ్చి ఆడుకోక్కర్లేదు. పిల్లలు ఆడుకోవడానికి చూపించే కదా లుంబిని పార్క్, శివాజీ పార్క్, తెనిటి పార్క్, కైలాష్ గిరి, అవి దగ్గరలో ఉన్నాయి. ఇది ఏదైనా ఫ్యామిలీ పిక్నిక్ గానీ దేనికైనా వస్తేనే అప్పుడు పిల్లలకి బాగా యూజ్ అవుద్ది ఇది. ఇవన్నీ భలే ఎక్కిసేవాళ్ళం అప్పుడు, చిత్ని చిత్ని పనులన్నీ చేసేవాళ్ళం. వర్షం అయితేనే అక్కడ నిండిపోయింది మొత్తం, వర్షం అయితే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయిపోద్ది. కానీ బాగా డెవలప్ చేశారే ఇప్పుడు ఇవి. అమ్మ ఏంట్రా ఇవి, భయంకరంగా ఉంటున్నాయి. ఇక నిజంగా ఇదేదో స్విమ్మింగ్ పూల్ కోసం తయారు చేసినట్టుంది. ఇలా ఎక్కి అలా జారే వాటర్ లో తొలొచ్చు. ఓ మై గాడ్, లవర్స్ ఉన్నారా, చెవ్ మనం చూసుకోలేదు, సారీ. వెళ్ళడం కాదు అయితే ఒక్కలాగా మన ముఖానికి ఎప్పరే. ఇక్కడ కూడా ఇక్కడ ఉండొచ్చు, ఈ లోపలికి వెళ్తామన్నా ఉంటారు లవర్స్. నేను భయపడతాను, భయపడరు. ఏంటో ఏంటో నాకు తెలుసుకోవాలి, ఎందుకు కట్టారు ఇలాంటివన్నీ అని. బాబో ఏంట్రా బాబు ఇదంతా ఇలాగుంది. నైట్ టైం వస్తే ఇక్కడ సమాధి అయిపోతాం. సో అటేం లేదు, డెడ్ అండ్. ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇక్కడ నాకు లవర్స్ కనబడ్డారు, ఏదో వాళ్ళ కోసం వెళ్ళినట్టు ఉంటది మరి, ఎందుకురా అని. ఆ పార్క్ అటువైపు వెళ్దామన్నా ఉన్నారు లవర్స్, వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేసినట్టు ఉంటది. కావాలని వెళ్ళినట్టు ఉంటది, నాకు అలా ఇష్టం లేదు. డిస్టర్బ్ చేయకుండా కవర్ చేయాల్సినవి కవర్ చేద్దామని. ఆ పిల్లలు వెళ్తున్నారు కదా, వాళ్ళతో పాటు మనం వెళ్ళిపోదాం. అంటే వాళ్ళతో పాటు మనం కూడా పిల్లలమే. అప్పుడు వీడియో తీస్తున్నా ఏం పర్లేదు. ఇదేదో ఊగేది, ఇది కూడా అక్కడ జారేది. నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, వాళ్ళ వల్ల రాగలిగాను. అదేంటో నాకు తెలియట్లేదు. తిరిగి కళ్ళు తిరిగిపోయేటట్టు తిరగచ్చు, అలసిపోతే అక్కడ కూర్చోవచ్చు, అక్కడ జారొచ్చు, మళ్ళీ కళ్ళు తిరిగిపోతే ఇక్కడ కూర్చోవచ్చు. అదేంటో తెలియదు, పడిపోతే మళ్ళీ ఇక్కడ కూర్చోవచ్చు. దాని వెనకాల ఏముంది గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్సే. ఇది అప్పుడు చూడలేదు పనిచేస్తున్నట్టు, ఇప్పుడు అంతకంటే చూడలేదు. ఎందుకు పెట్టాడు? 2005 నుంచి వర్క్ అవుతుందేమో, ఓ 2 ఇయర్స్ 1 ఇయర్ వర్క్ అయి ఉంటుంది. ఇలాంటివి ఉంటేనే ఒక కలర్ఫుల్ ఉంటుంది చూసేటప్పుడు, ఐస్ కి చాలా ప్లెజెంట్ గా కలర్ఫుల్ గా. ఇవైతే పనిచేయట్లేదు. ఇవి ప్రెషర్ ఫిల్లర్స్ అట. ఏం చూద్దామని ఇటు వచ్చాను. ఇక్కడ రాఘవన్ సినిమాలో అమ్మాయిలు చంపేసి తవ్వేస్తారు కదా, అలా ఉంది ఇక్కడ. నేను అడిగేసరికి భయపడ్డాను. చూడండి ఇక్కడ అంతా డ్రై ఉంది. మేబీ ఈ వాటర్ కానీ అందులో ఉన్న లిక్విడ్ ఏదైనా పడి ఉండొచ్చు, కానీ ఇది మాత్రం అలా అనకూడదు. ఎవరినో తవ్వేసి పెట్టేసినట్టుంది. ఏం జరిగిందంటే ఆడవడో కూర్చున్నాడు, సైకోలా ఉన్నాడు. ఏముంది వెళ్దాం అనుకుంటే నో ఎంట్రీ క్లోజ్ అన్నాడు. ఏముంది అని అడిగాను, ఏముంది అని అడిగిన పాపానికి క్వశ్చన్ లేక ఇది ఇది అన్నాడు. ఎందుకు రా బాబా, ఆడితో గొడవని వచ్చాను. ఇదేట్రా బాబు, ఇది కూడా క్లోజ్ చేసి దుబ్బారు. ఇది ఉంటే అలా వెళ్ళేవాళ్ళం. ఇక్కడ కూడా ఇది క్లోజ్ చేస్తారు. అబ్బా చా, కనబడుతుందా? సూపర్ ఉందే. చా, అక్కడికి వెళ్తే ఇంకా బాగుండేది. దూకెళ్తే దుబ్బుతారా? దూకేద్దాం. ఇదే అన్నమాట ముడసల్ లావా వాటర్ రిజర్వాయర్. అక్కడ చూసారా లెవెల్, ఇదే ఓల్డెస్ట్ రిజర్వాయర్ ఇన్ విశాఖపట్నం. 1 మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ రోజుకి సప్లై చేస్తుంది. ఇక్కడ ఏవో మధ్యలో తుల్లుతున్నాయి ఫిషెస్ అనుకుంటా, ఫిష్లో లేకపోతే ఏంటో అక్కడక్కడ తుల్లుతున్నట్టున్నాయి. మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇదే. బోట్స్ ఉన్నాయి అనుకుంటున్నాను, అప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. ఇదేదో చిన్నది కాబట్టి ఇలా దూకేశాను. గేట్లు వేస్తారు అంటే అందరు వచ్చి ఇక్కడే కూర్చోపోతున్నారేమో అని. లవర్స్ ఉన్నారబ్బా, చిరాకు చిరాకు ఉంది నాకు. ఇందాక ఒకటి చిరాకు పెట్టాడు కదా, నాటిని క్వశ్చన్లు అడగక అది ఇదని. ఎందుకులే ఇలాంటి జర్నీలో అలాంటి వాళ్ళు ఇంకెంతమంది తగులుతారో నాకు. మనం ప్రశాంతంగా ఉండాలి అంతే. కానీ వ్యూ మాత్రం అదిరిపోయిందే, బాగా నచ్చింది వ్యూ. ఇంకొంచెం ఆ హైట్కి వెళ్ళి చూస్తే ఇంకా బాగుండేది. ఇంకా చూడడానికి లేదు, బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది.
బోట్ అన్నాను కదా, ఇదిగో బోట్ అయితే ఉంది. ఆ టైంలో ఉండేది అనుకుంటాను, తర్వాత తీస్తారనుకుంటున్నాను. ఇంకో ఎందుకంటే ఈ బోట్ చూస్తేనే నాకు ఐడియా వచ్చింది. ముందు అయితే వెళ్ళాం, అక్కడికి వెళ్ళొచ్చేమో, ఇలా వెక్కి వెళ్ళి చూపిద్దామని రిస్క్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఎవరైనా చూస్తే ఎక్కడ లేని పౌరుషాలు వచ్చేస్తాయి అందరికి. వాళ్ళు ఏదైనా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయిపోయి బుద్ధి లేదారా గేట్ వేసినా దూకేమని అంటారేమో అని దూకట్లేదు. ముందు వెళ్ళేవాళ్ళు అక్కడ నుంచి వ్యూ బాగుంటుందేమో అని, సో అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇక్కడ అందరు లవర్సే ఉన్నారు, అయినా మనం ధైర్యం చేసేద్దాం. ఒక 250 మీటర్స్ నడుచుంటాను, ఇప్పుడు ఇంకో 250 మీటర్స్ నడాలి. నడుద్దాం, నడిచి సాధిద్దాం. చెప్పాను కదా గోల్ఫ్ కోర్ట్ అని, ఇక్కడ ఫెన్స్ వేస్తారు వెళ్లకుండా. సో అటంతా కాస్ట్లీ కాబట్టి అందరు అలౌడ్ కాదు. అక్కడ ఉన్న మెంబర్షిప్ ఉన్న వాళ్ళు, లేకపోతే అక్కడ ఆడాలనుకున్న వాళ్ళకి ఎంట్రీ. చూసే అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా కాస్ట్లీ గోల్ఫ్ కోర్స్ మాత్రం. సో మనం ఇటు వచ్చింది మాత్రం దీనికోసం, ఫైనల్ ఎండ్కి వచ్చాం. అక్కడికి వెళ్దాం అనుకున్నాను, ఇలా వెళ్తే వెళ్ళొచ్చేమో, వెళ్దామా, వెళ్ళి చూద్దాం. భయంకరంగా ఉంది అబ్బా, వద్దులే, ఎదవ రిస్కులు చేయొద్దు. తెలియనప్పుడు వెళ్తే బొక్క పడిపోద్ది మనకి. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్. అక్కడికి వెళ్తే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అనుకుని వెయిట్ చేశాను. సో అక్కడికి వెళ్ళడానికి ఇలా ఉంది మార్గం. నేనైతే రిస్క్ చేయాలనుకోవట్లేదు, ఎందుకు వచ్చాను బాధ్రా బాబు. అన్నను కలిశాను, అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా మాట్లాడారు. అన్న అడగకుండా నా పేరు ఛానల్ చెప్పి సబ్స్క్రైబ్ చేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్స్ అన్న. నా మీ పేరు అన్న? రియాజ్. రియాజా? ఎక్కడ? ఇక్కడేనన్నా? లోకల్ అమ్మా. అంటే మీరు కూడా చూడటం, ఇలాగ చూసి అడిగారు, నేను కూడా అడిగాను. మీరు కూడా మంచి ఈ లొకేషన్ చూపించండి మీరు కూడా, ఎందుకంటే ఎవరు రారు ఇక్కడికి అసలు. అవును, మీరు ఇలాంటి చేస్తేనే కొంచెం మనకు కూడా మన లోకల్ తెలుస్తుంది ఎంత ఉంది, లూప్ లైన్ ఎంత ఉంది అని చెప్పేసి. రారు మీరు బాగా చూపిస్తున్నారు, సూపర్ దీపక్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ఫ్రెండ్స్ అన్న వీళ్ళందరూ? రెబల్ జాలి షేక్, ఆదిత్య, మధు, మనీ, అందరు ఫ్రెండ్స్. అంత వైజాగ్, వైజాగ్ రాక్ చేయాలి మనం, లోకల్ రాక్ చేయద్దు. మీరు కూడా స్టార్ట్ చేస్తాన్నారు కదన్న బ్లాగ్ ఛానల్, స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నాకంటే ఎక్కువ సర్కిల్ మీకే ఉంది. ఇక్కడే 5 టక్కన సబ్స్క్రైబ్ అయిపోయి చూసి వీళ్ళు షేర్ కొట్టి మీరు ఒక లెవెల్కి వెళ్ళిపోతారు. అయ్యో నాదేం లేదన్న, మీరు బాగా చక్కగా మాట్లాడి బాగా సపోర్ట్ ఇచ్చారు నాకు, నాకు ఇంకా ధైర్యం వచ్చింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనందరం ఒక సెల్ఫీ తీసుకుందాం కదా. అన్న వాళ్ళు చాలా బాగా మాట్లాడారు, ఇప్పుడు వీడియో చూసారు కదా, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎంత బాగా మాట్లాడారంటే చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. ఫోన్లు తీసుకొని టపా టపా ఇద్దరు సబ్స్క్రైబ్ చేసి, అన్న నువ్వు మా వైజాగ్ వాడివి, చెయ్యన్నా నువ్వు చేయకపోతే ఏంటి, నాకు చాలా ఆనందం అనిపించింది. ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్, ఇది 11.34 crores అయ్యింది అది పెట్టడానికి. ఇంకో అన్న అయితే గుంటూరుకి రా అన్న, గుంటూరులో ఏ ఉన్నా సరే చెప్తా అన్నారు. లవర్స్ ఉంటారు, కెమెరా ఆఫ్. మనం ఇటు నుంచి వచ్చాం కదా, ఇటు వెళ్ళినా సరే అటు డెడ్ ఎండ్కి వెళ్ళి అక్కడ నుంచి రిజర్వాయర్ చూస్తాం, అంతకన్నా ఇంకేం లేదు. మ్యాంగో ట్రీస్ అన్నానా, ఇవే అనుకుంటాను. మ్యాంగో ట్రీస్ ఏదో, కోకోనట్ ట్రీస్ ఏదో, నాకు ఏదో ఐడియా లేదు. చిచి, ఇవి మ్యాంగోస్ కాదనుకుంటా, ఏమో నాకు తెలీదు, సారీ. నాకు అంత ఈ ట్రీస్ ఫ్లవర్స్ వీటి మీద అస్సలు జీరో నాలెడ్జ్, ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద నాలెడ్జ్ ఉంటుంది. అమ్మా సారీ డిస్టర్బ్ చేసినందుకు. అసలు మనం అలా వచ్చాం, ఇలా వెళ్తే ఏముందో చూద్దామని. ఇదిగో ఇది గోల్ఫ్ కోర్ట్కి ఎంటర్ అవ్వడానికి, మనల్ని ఎంటర్ చేయరు, మనం అలా ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని వచ్చేద్దాం. నాకు అయిన ఖర్చు 20 rupees, బైక్ పార్కింగ్ కి 10 rupees తీసుకున్నారు, అడల్ట్ కి 10 rupees. చిన్నప్పుడు వచ్చినప్పుడు మార్నింగ్ వచ్చేవాళ్ళం, ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసేవాళ్ళం కాబట్టి అంత టైం అయ్యేది. ఇప్పుడు ఎంజాయ్ లేదు, తొక్కలేదు కదా, వీడియో తీయడం ఎంజాయే గానీ అది కొంచెం క్రియేటివిటీతో ఉన్నది. విజువల్స్ లో తీద్దామంటే పార్క్ అంత బాగా మెయింటైన్ చేయలేదు, జీవీఎంసీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. దీని టైమింగ్స్ ఏమొచ్చి మండే టు సండే మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 5:30 PM వరకే. 5:30 PM తర్వాత అలౌ చేయరు, అలౌ చేసినా మీరు ఉండలేరు. చాలా దారుణంగా ఉంది, నాకు డే టైం చూస్తేనే వణుకొచ్చింది. మర్రి చెట్లు గాని అమ్మో మామూలుగా లేదబ్బా, చాలా భయంకరంగా ఉందబ్బా. మరి అక్కడ ఏమైనా స్టోరీలు ఉన్నాయా ఏంటి? కొన్ని హాంటెడ్ ప్లేసెస్ అని యూట్యూబ్ లో పెడతారు కదా, 24 hours ఇక్కడ ఉన్నావు, 24 hours అక్కడ ఉన్నామని. అక్కడ ఈజీగా అలాంటి బ్లాగ్ చేయొచ్చు. ఎవరైనా చెయ్యాలంటే ధైర్యం ఉన్న వ్యక్తులు అక్కడికి వచ్చి చెయ్యండి, చేసి నన్ను ట్యాగ్ చేయండి, అంటే మీరు చేసినట్టు నాకు తెలుస్తుందని. నేనైతే డే టైం వెళ్ళడానికి భయపడతాను ఆ ప్లేస్ కి, నాకు కొంచెం భయమే అలాంటి ప్లేసెస్. ఇక్కడ ఎంజాయ్ చేసి చెప్పుకోవడానికి కూడా పెద్ద లేదు. పిక్నిక్ స్పాట్ కి చాలా గ్రేట్, అది కూడా 10 years back అనమాట. ఈ పిక్నిక్ స్పాట్
దేనికి ప్లేస్ ఫేమస్ అంటే ఒక 150 to 200 మెంబర్స్ ఉన్నారు, లేకపోతే 50 to 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఈజీగా అక్కడికి వచ్చి ఆ టెంట్స్ చైర్స్ మాట్లాడుకొని ఫుడ్ క్యాటరింగ్ మీరు బయట ఇచ్చుకొని అక్కడ మార్నింగ్ 9 కల్లా వస్తే బ్రేక్ఫాస్ట్ ఏదో అప్పుడు మాకు తెలిసి బ్రేక్ఫాస్ట్ కూడా చిన్న పొట్లాలు ప్యాకెట్స్లో కట్టేసి ఇచ్చేవారు కిడ్స్ కానీ మా పేరెంట్స్ మమ్మీ డాడీ కానీ పిక్నిక్ అనే అనేవాళ్ళం. పిక్నిక్ అంటే మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చేది పిక్నిక్, అది ఎక్కడికి వెళ్తామా ఏంటి అనవసరం. బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ అక్కడే అంతాక్షరి గేమ్స్ అబ్బాబ్బాబ్బా చాలా అసలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ 2000 కిడ్స్ కానీ రీసెంట్గా ఎవరైనా పిక్నిక్ వెళ్తున్నా నాకు ఏదైనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు 15 కిలోమీటర్స్ పట్టింది, ఎక్స్ట్రా ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ముందుకెళ్ళి వచ్చాను, సో 14 కిలోమీటర్స్ వన్ వే అంటే 2 వే కలిపి 30 కిలోమీటర్స్, అంటే నాకు 1 లీటర్ పెట్రోల్. 2 o'clock బయలుదేరితే నాకు 2 hours 15 minutes పట్టింది వెళ్ళడం అక్కడ చూడడం రావడానికి. ఈ వ్లాగ్లో ఇంకేదైనా మర్చిపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఇంకేదైనా కవర్ చేయాలంటే చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు దీపక్ డిపికే. ఆడవిడ హారం కొడుతున్నాడు, వాడి కోసమేనా నాకు లైక్ పెట్టండి అబ్బా, ఎందుకంటే సైడ్ ఇచ్చాను కదా ఆడికి.